చెప్పండి ఎట్లా చూస్తారన్న ఇలా మహాధారణ చేస్తా ఉన్నారు ఈ ఆవేదన అనేది ప్రభుత్వానికి వ్యక్తపరుస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన వస్తుంది ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏం స్పందన లేదు అప్పుడు సరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే అడగక ముందుకే ఏంటంటే ట్యాక్సీ మాఫ్ చేశారు సరే ఎంతో కొంతో పిలిచి ఏంటంటే మంచినీళ్ళు ఇచ్చినా ఇచ్చినట్టే కదండి ఆ రోజు మనకు ట్యాక్సీ మాఫ్ చేయడంలో మాకు సంతోషకరమే ఉంది ఈ రోజు ఏంటంటే వీళ్ళు ఏంటంటే అర్థం లేని హామీలు ఇచ్చి పదవుల కోసం వీళ్ళు వీళ్ళ సీట్ల కోసం ఏం అంటే మహిళలకు ఉచిత బస్సు అని ఇప్పుడు ఐదు వందలకు సిలిండర్లు అని మళ్ళీ ఇరవై ఐదు వందలు ఎవరైతే మహిళలు ఉన్నారో పేద మహిళలకు ఇరవై ఐదు వందలు అని చెప్పేసి ఈ విధంగా చేసేసి ఇలా చేయడంలో ఏమైతుందంటే ఈ ఆర్టీసీ ఇప్పటికి ఆ రోజుల్లో ఏమన్నారంటే ఇదే రా మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఆర్టీసీని అప్పులళ్ళబెట్టారు అంటే ఆర్టీసీని అప్పుల పెట్టిర్రు కూరకపోయిందన్న విషయం తెలుసు కదా అసలే ఆడవాళ్ళకు ఫ్రీగిస్తే దాన్ని అమ్మక తింటానుగా ఏందని నా అభిప్రాయం ఇప్పుడు వాళ్ళనేమో అప్పుల ఉందన్నావు మరి వాళ్ళ అప్పులు పెరుగుతాయా తరుగుతాయా నువ్వు చేసిన పని వల్ల అంటే మొత్తం అమ్ముక తింటాను కదా నా లెక్క ప్రకారం దాదాపుగా ఒక రోజుకి ఆరు కోట్ల పైగా నష్టం మరి రోజుకి ఆరు కోట్ల పైన అంటే చూడండి ముప్పై రోజులకి ఎంత అవుతుంది మూడు వందల అరవై రోజులకి ఎంత అవుతుంది దాని ఎస్టిమేషన్ వేసి దాని లెక్క ప్రకారం చూస్తే దీన్ని అమ్మడానికి తప్పితే ఏం లేదు కదా కాబట్టి దీని మీద నేను సరే మాటలు ఒకటి ప్ర ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రతిదీ వీళ్ళు సీట్ల కోసమే ప్రయాసపడరు ఆ సీట్ల కోసం ఇది పెట్టరు అసలు ఇంకో ప్రభుత్వం అనేది ఏంటంటే ప్రజలు అనేది ప్రభుత్వం అనేది ఎట్లా ఎట్లుంటుందంటే ప్రజల్ని అంతా ఏలాలి ప్రజల్ని ఏలాలంటే ఒక స్కీమ్ పెట్టేటప్పుడు ఈ స్కీమ్ వల్ల ఇంకొక సంస్థ ఏదన్నా ఆగమవుతుందా అని ఆలోచన చేయాలి అది ఆలోచన చేయకుండా ముందు ముందుగా ఏదో మొక్కపు చెప్పినట్టు ఇలా ఏది ఆపద మొక్కులు మొక్కి ఏదో కోరిక తీసుకున్నట్టుగా ఏదో ఆపద మొక్కులు పడి ఏదో తిప్ప తిరుపతి పోదామని అనుకుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పోదాం అనుకుంటే మన కోరిక నెరవేరింది తిరుపతి పోతున్నాం ఏదో ఆ మెట్లెక్కినాము కిందికి వచ్చినామండి కాబట్టి ఆ తిరుపతి పోతే ఆ దేవునికి మనం ఏం మొక్కిన ఆ దేవునికి ఏం చెల్లిస్తున్నాం ఆ చెల్లించడం వల్ల దేవునికి ఏం కలుగుతుంది పక్కనున్న పూజార్లకు ఏం కలుగుతుంది పక్కనున్న వాళ్ళకి ఏం కలుగుతుందని ఒక ఆలోచన చేయాలి ఏదైనా కూడా ప్రభుత్వమైనా పక్కోడైనా ఎవడైనా ఒక స్కీమ్ పెట్టినప్పుడు పక్క వాళ్ళకు నష్టం లేకుండా చేయాలి ఇది పక్క వాళ్ళకి నష్టం లేకుండా చేయాలి కానీ మాకైతే బాగా ఇవాళ ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నాండి ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లము రోడ్డు పాలు కావాల్సి వస్తుంది కనీసం రోడ్డు పాలు అయితే నేనేం చెప్తున్నంటే ఇవాళ ప్రభుత్వానికి కనీసము ఇవాళ రేషన్ కార్డు అన్నానండి వైట్ రేషన్ కార్డు అంటే ఏరివేత ఏంటంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు అనేది ఒక ఏరివేత నాకు తెలిసి ఏంటంటే ప్రజాపాలన అనేది పేరొకటి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితులు ఇవి ఇవాళ ఏంది కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇవ్వట్లేడు కొత్త రేషన్ కార్డు ఏరివే ఏరివేసే ప్రక్రియ అది కొత్త రేషన్ కార్డు వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటారా లేదు లేదు ఈ పాత రేషన్ కార్డులనే ఏరువేత ప్రక్రియ ఆ తర్వాత ఏంది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఐదు వందలకు సిలిండర్ అంటే వైట్ రేషన్ కార్డు ఏంటంటే ముందు వైట్ రేషన్ కార్డు ఏరివేస్తాడు ఆ తర్వాత ఐదు వందలకు ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తాడు అంతే కదండి ఇప్పుడు మనకేంది ఆరోగ్యశ్రీ అన్నాడు ఆరోగ్యశ్రీ ఎవరికి ఇస్తున్నాడు అందరికీ కాదు కదా వైట్ రేషన్ కార్డు ఉన్న పేదలకు మాత్రమే అన్నాడు అది ఏరివేతే కదా అంటే ఇలాంటి ఏరివేత పనులు ఉన్నాడు మన సారు ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక ముక్కు తీర్చుకోవాలని చెప్పేసి రైతుబంధి అన్నాడు రైతుబంధు ఇప్పటివరకు ఎవరికి వేయలే ఎవరికంటే ఆరు ఎకరం వాళ్ళకి పావు ఎకరం ఉన్నవాళ్ళకి వేసేయండి ఏంటంటే తక్కువ అమౌంట్ కదా ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటివరకు వేయలేదండి దాంట్లో నేను కూడా ఒక భాగస్తోన్నాయి ఎకరం ఉన్నది నాకు మా అమ్మ నాయన ఇచ్చింది ఏదో ఒక ఎకరం ఉంది ఆ ఎకరానికి కూడా రైతు రైతుబంద్ రాలేదు మళ్ళీ ఈ రైతు రవాణా శాఖ మంత్రులు ఏవైతే అంటున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారు మేము రైతు బంద్ వేసేసినామని చెప్తున్నారు అది తప్పు తప్పున్నారా అందరికీ వేయలేదు పది గుంటలు ఇరవై గుంటలు ఉండే వాళ్ళకి మాత్రమే వేసేయండి చెప్పేది ఒకటి అయ్యేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏంటంటే చెడు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు అంటారు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మా ఆటో వాళ్ళకు మాత్రం ఇవాళ కమ్సే కము షేరింగ్ ఆటో నడిపే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ పడ్డది సార్ మీటర్ ఆటో నడిపే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ పడ్డది అంటే ఇలా ఎనిమిది లక్షల మంది అంటే ఒక కుటుంబంలో ఐదుగురు నలుగురు ఉంటారండి ఎనిమిది నెలల ముప్పై రెండు ముప్పై రెండు లక్షల మందికి ఇబ్బంది కలుగుతుంది ఈరోజు ఇవాళ ప్రాణాపాయం మీదకి వచ్చి అప్పుల సమాధానం చెప్పలేక ఇటు ఇల్లు గడవక ఇటు రేషన్ షా రేషన్ సామాన్లు తెచ్చుకోలేక ఇవన్నీ తెచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పటికీ మా దాంట్లో ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారండి కాబట్టి ఆత్మహత్యలు ఆపాలని ఈ మాకేందంటే మీరు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే నెలకు వంద రూపాయలు రోజుకు ముప్పై మూడు రూపాయలు అనేది అసలు అది నువ్వు చెప్పడమే మంచిది కాదు రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు పన్నెండు నెలల కంటే పన్నెండు వేలు కదండి ఆ రోజుకు ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఏమో పడుతుంది అంటే మరి ముప్పై మూడు రూపాయలు నువ్వు ఇయ్యడం ఎందుకండి కస్ కష్టం చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వాళ్ళకు పోయే తోవలగా గోడ్ దోచినట్టు అయిపోయింది ఇది ఇవాళ అంటే నువ్వు చెప్ప కొట్టకుండా తిట్టకుండా మందంటారు చూడండి మమ్మల్ని ఏదో నష్టపరచాలని చేయకపోవచ్చు ఫస్ట్ కానీ ఇవాళ మాకు నష్టం జరుగుతుంది కానీ దీంట్లో ప్రజాపాలలో ప్రజలలో మేము కూడా ఉన్నాం కదా భాగస్థలం ఒక మాట చెప్పాలండి ఇలా అంబులెన్స్ తర్వాత అంబులెన్స్ అండి ఆటో అంటే ఆటో అంటే అంబులెన్స్ తర్వాత అంబులెన్స్ అనొచ్చు అంబులెన్స్ కన్నా ముందే ఆటో అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఉన్న ప్యాసింజర్ పక్కా దింపి ఆటోలో వేసుకొని పోతాం సార్ ఇవాళ ఆటో వల్ల పరిస్థితి ఇలా దూరంగా తయారైపోయిందంటే మరి ఇలా రేవంత్ రెడ్డి గారి పుణ్యమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్లే మేము ఇట్ల అయిపోయినాం కానీ నిన్నేమన్నా మిమ్మల్ని అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇట్ల అయిపోయినాం ప్రీమర్స్ పెట్టడంలో తప్పండలేను కానీ ఎవరికి పెట్టాలంటే నా లెక్క ప్రకారము ఈ అన్నిటిలో మిగతా ఐదు పథకాలలో వేరేవే తెస్తున్నావు కదా వేయాలి కదండి స్టూడెంట్స్కి ఇవ్వండి ఎందుకు వేయాలంటున్నాను మహిళలు కూడా ఇలా వేలు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారండి మహిళలు కూడా దాంట్లో ఏరి వేసినట్టు దీంట్లో ఏరు వేసి స్టూడెంట్ పాస్ ఇవ్వండి అర్థమైందా స్టూడెంట్ పాస్ ఇవ్వండి వయో వృద్ధులు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వండి ఏం సార్ వయో వృద్ధులు ఎవరైతే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉన్నారో స్టూడెంట్ పాస్ ఇవ్వండి వికలాంగులకి ఇవ్వండి మిగతాది ఏదో నడిపించేది నడిపిస్తావు నువ్వు ఏంటంటే సగం నష్టాన్ని పూర్చుకోండి సగం నష్టం చేయాలంటే ఎవరైనా ప్రభుత్వం వెళ్ళగలుగుతారు ఇవాళ మరి ఇదంతా ఇస్తున్నారు అంటే ఆఖరికి ఇలా ప్రభుత్వము అప్పులల్లో ఉన్న ఆర్టీసీని ఇవాళ ఆగం చేస్తుంది ఇంకా అమ్ముకపోవడం తప్పితే ఇంకో మార్గం ఏది లేదని నా యొక్క సొంత ఉద్దేశం నేను చెప్తున్నది